రెడీ రెడీ రెడీ, అందరూ రెడీనా? మేము రెడీ. చాలమ్మా, ఉండరా, పెద్ద స్టైల్ ఒకటి. రామనన్ను బ్రో, ఉండరా, రామనన్ను బ్రోవరా. సాయంత్రం వచ్చేప్పుడు మర్చిపోకుండా బచ్చలు కూడా తీసుకురండి. ఇది రావకాయ పెట్టాను, మర్చిపోకుండా. రాజేంద్రయ్య, వాళ్ళ నుంచి కొత్త రూటు. ఏ రూటు? జేకే, 16 మంది జేకే అక్కడక్కడ షూట్ చేస్తూనే ఉన్నారు. జేకే దిక్కులు చూడకుండా రా. సింహాచలం తినాలి కదా. స్పెషల్ డ్యూటీ. అవును బా. ఏంటి సరుకొచ్చింది? ఎక్కడికి? హార్బర్ కి. తర్వాత? అలవాటు ప్రకారం రాత్రికి రాత్రే కస్టమ్స్ తెలియకుండా సరుకు తీసుకొచ్చి చెట్ట జీంట్లో ఇవ్వాలి. ఇందులో డబ్బు, మిగిలిన వివరాలు ఉన్నాయి. మత్తు పదార్థాలు కావుగా. చచ్చా, అలాంటి పనులు నీకు చెప్తావా? వట్టి గోల్డ్. కుడుచింది దండం పెట్టుకో. ఏమిటా ప్రచనం? పెట్టుకో. జేకే, దాస్ బ్లాక్ లో సినిమా టికెట్ అమ్ముతున్నాడు. కాదు జేకే, తమాషా అంటున్నారు. ఏ సినిమా? ఏ సినిమా? ఎర్ర గులాబీలు. అబ్బా, సూపర్ పిక్చర్ గురు. ఏం హిట్ అయింది గురు? ఎంత గిట్టిందో? బ్లాక్ లో టికెట్ అమ్మడం అసహ్యంగా లేదు జేకే. ఇదివరకు ఎట్లా బిర్యానీ లేదు, సినిమా లేదు. ఏ కాయన్ కదపకో. పోదాం లేదా? అటు చూడు, రెడ్ చూడు. బాబు, నా గురించి నీకు తెలియదు. నేను తలుచుకుంటే నేను లేకపోతే పారేస్తాను. నాతో పెట్టుకో. చెకే, నన్ను అబద్ధం తీసుకోకు. చెకే, నేను చెప్పేసి విను. చెకే, నన్ను అబద్ధం తీసుకోకు. చెకే, నా మాట విను. చెకే, హత్య జరిగింది. అది మీ అబ్బాయి చూశాడంట. అడగడానికి పోలీసులు వచ్చారు. తలుపు తీ చంద్రయ్య. పోలీసులు వచ్చారు. తలుపు తీ చంద్రయ్య. వాడు లోపల చదువుకుంటున్నాడయ్యా, వాడేం చూడలేదట. అరే, ఆ మాట పోలీసులకు చెప్పు కానీ తలుపు తీ. వాడు అసలేం చూడలేదని చెప్తున్నాడయ్యా. ఇప్పుడు నువ్వు తలుపు తీస్తావా లేక పగల కొట్టుకుని లోపల రమ్మంటావా? ఊరికే వీధిలోకి వెళ్ళి కూర్చోవద్దరంటే విన్నావా? నువ్వేనా చంద్రయ్య? అవును. గవర్నమెంట్ సర్వెంట్, ఆర్టీసీ డ్రైవర్, నువ్వే అనవసరంగా పోలీసులను చూసి భయపడితే ఎలాగయ్యా? వీడేనా మీ అబ్బాయి? సార్, చిన్న పిల్లవాడు సార్. బట్ వాడేం చూడలేదండి. అది నేను చూసుకుంటాను, నువ్వు తప్పుకో. ఇన్స్పెక్టర్ గారు నేను అడిగాను సార్, వాడేం చూడలేదు అంటున్నాడు. ఏమి చూడలేదు సార్? పోలీసులతో అబద్ధం ఆడదు. వీడా, ధైర్యంగా చెప్పు. నేనున్నానుగా. వీడు, వీడు, వీడా, వీడు. సరిగ్గా చెప్పు. వీడా, రఘురామ్. నువ్వు చూసావుగా,
పోలీసులకు ఎందుకు చెప్పలేదు? నన్ను చూస్తే నీకు భయమా? మరి నాకు నువ్వంటే ఇష్టం. మామూలు ఇచ్చవలేదా? అటు చూడండిరా, అమ్మ వచ్చేసింది. తాకండి, మీ గాలి పడకూడదనే ఊళ్ళో 10 రోజులు ఇక్కడ 10 రోజులు ఉంటున్నాను. ఎందుకురా హింసిస్తారు? ఒరే నా మనవడు వదలరా. ఒరే శివ, ఇటు మా జేకే కొడుకు కాదంటే వెళ్ళి కోడునో యాటో పెట్టరా. చక్కగా కొడుకుని పెడతామని అమ్మ వస్తే ఏట్రా అమ్మ ఊరికి టెన్షన్ పెడతావు. ఎందుకురా ఈయన కన్నా నేను నడుస్తుంటే ఇల్లు చూడు ఎలా ఉందో. రౌడీలుండే కొంప ఇలా కాక ఎలా తగలడుతుంది? నా కొడుకులాగా నా మనవడు రౌడీ కాకూడదని 10 రోజులక్కడ 10 రోజులక్కడ ఉంటున్నాను. నేను తిరగలేకపోతున్నానమ్మా. ఈ పసివాణ్ణైనా సక్రమంగా పెంచాలన్నదే నా ఆశ. ఈ రౌడీ ముఖ మధ్య కన్నబిడ్డను వదిలిపెట్టి నా కోడలు మహారాణిలా వెళ్ళిపోయింది. తల్లి లేని ఈ పసివాణ్ణి నువ్వేనమ్మా సవ్యంగా తీర్చిదిద్దా. అయ్యో, ఏమిటిది ఆ పుస్తకంది చూడు. 589. నువ్వెంతేశావు? బాగుండలేదు బావా. కసాయ కొట్టు దగ్గర పెరిగే కుక్క కాయగూరలు తింటుందో చెప్పు. ఆడు చూడు మా వాణ్ణి, అక్కడే ఆఘోరిస్తున్నాడు. అసలు ఈ ఏరియానే వదిలిపోదాం అనుకుంటాను. సొంత ఇల్లు ఎలా వదిలి వెళ్దాం? ఊరుకో బావా, వాడేదో పసివాడు, సరదాగా ఆడుకోవడానికి వెళ్ళుంటాడు. చెప్పన్నయ్యా, అలా చెప్పన్నయ్యా. వాడెంత అల్లరివాడైనా కావచ్చు, లెక్కల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. అది మెచ్చుకోకుండా ఎప్పుడు చూసినా పిల్లాని తిట్టడమే. 99 రూపాయలు పెట్టి షూ కొన్నాను వాడికి, బాక్స్ కూడా తెరవలేదు. దాన్ని అక్కడికి తీసుకెళ్లి వాడి ముందు వేసుకు చూపించాడు. నా ముందు వేసుకుంటే అసలు వాటికి నేనంటే ఎందుకు ఎట్టదు బావా?
జీవితంలో గెలవాలంటే ఎన్నో తట్టుకోవాలి. నీకు ఏదైనా ట్యూన్ కావాలంటే అరేబియన్ క్యాసెట్ ఇస్తా. అంతే ముళ్ళుటా జాగ్రత్త. ఏరా ఇవాళైనా పక్షి వస్తుందంటావరా? ఓర్పు ఉండాలరా, ఓర్పు. ఏం ఓర్పురా, ఆ నెలగా ఇదే మాట అంటున్నావు. ఈ అడవిలో, ఈ మంచులో, ఈ రాత్రిలో వేస్ట్ ఆఫ్ టైం. సాధకుడికి సహనం అవసరం. ఒరే కానీ ఆ పక్షి వస్తుందని, అది పాడుతుందని ఈ చల్లో చంపకరా. ముందు వేడిగా టీ తాగు. నస్ పెట్టకరా, నిద్ర ముఖ్యం అనుకుంటే నువ్వు వెళ్ళి పడుకో, మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తాం. అందరూ సైలెంట్గా ఉండండి. తొందరగా బయలుదేరండి. మూడు సంవత్సరాలు ఇండియాలో కాలేజ్ లైఫ్, వావ్. జాలి 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 జాలి. అవును, నువ్వెందుకు అమెరికా వదిలేసి పోయిపోయి ఇండియాకు వచ్చావు? మీ నాన్నకి ఇండియా మీద వ్యామోహం ఇంకా పోలేదా? వై, వాట్స్ రాంగ్ విత్ ఇండియా? ఇండియా ఒక అందమైన దేశం. 365 రోజులు పూలు పూస్తాయి. ఎంత పచ్చని పంటలో చూసావా? ఇక్కడ నదులు, జలపాతాలు అంటే నాకు భలే ముచ్చట, కలగల పారుతూ ఉంటాయి. వీటన్నిటికంటే ఇండియా ఇస్ మై కంట్రీ అండ్ ఐ లవ్ మై కంట్రీ. ఐ జస్ట్ లవ్ ఇట్ హియర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికి ఇంట్రెస్టింగ్ పర్సన్ ని పరిచయం చేయబోతున్నాను. ఎవరు ఎవరు? మా రెయిన్బో మ్యూజికల్ ట్రూప్ చార్మింగ్ లీడింగ్ సింగర్ ఇతని. హాయ్ హాయ్ హాయ్. షీస్ మేఘా. నేను చెప్పలే ఐవో ఇన్స్టి మేఘా, ఇక మన కలిసిన చదవబోతుంది. హాయ్ మేఘా. హాయ్ శివ, వెల్కమ్ టు ఇండియా. రియల్లీ హ్యాండ్సమ్ గాయ్. నీ లీడ్ సింగర్ నేను ఇప్పుడు ఎలా ఏడిపిస్తానో చూడు. బీపీ ఎక్కువ అయ్యి అయ్యో అయ్యో అని అలాడిపోతాడు. శివం, మీ వ్యాగన్ చాలా బాగుంది. థాంక్స్. నేను అక్కడ రావచ్చా? ఓ హ్యాపీగా రండి. ఉండండి, బండి పక్కన వస్తాను. వాట్ మేఘా, రిస్క్ చేయొద్దు. ఇద్దరు ఒకే క్లాసు, ఒకే వీధి. ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం, నా వీధి అదే కదా. అలాగా
ఇలా చూడరును ఆ శివనాడే తెల్లారు లేవగానే తిన్నగా రఘు ఇంటికి పోతాడు. అక్కడనే స్నానం, టిఫిన్, మాట్లాడడం, బయలుదేరడం అన్ని పనులు అక్కడనే. ఒక నిద్రకు తన ఇంటికి ఆడతాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్ ఏమో నాన్న అని పిలుస్తాడు. సొంత తండ్రితో ఒక మాట కూడా మాట్లాడు. కానీ రఘు ఉన్నాడు చూడు, క్వైట్ ఆపోజిట్. అతనికి సర్వం జేకేనే. వింతగా ఉందిరా, మొత్తానికి ఇద్దరు గొడవలు అంటావు. అలాంటిది లేదు, వాళ్ళిద్దరు అబ్బల గొడవ. వీళ్ళిద్దరి మధ్య గొడవలు లేవు, దెబ్బలాటలు లేవు, ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు. ఒకే వీధిలో ఇద్దరు పెంపుడు కొడుకుల. పెంపుడు కొడుకులు అంటే పేగులు చీరేస్తారు జాగ్రత్త. Wow, what a place. I like this college. I like this city. అవును, నువ్వే మెచ్చుకోవాలి. నిన్న ఫుల్గా హాస్టల్లో కరెంట్ లేదు, నేను ఎంత భయపడ్డానో. నేనేం భయపడలేదు. నా చుట్టూ చాలా మంది బాడీ గార్డ్స్ ఉన్నారుగా. బాడీ గార్డ్సా? ఈ రజనీ, కమల్. రజనీ, కమలా? తెలీదా? కెవిన్ కోస్నర్, టామ్ క్రూజ్, సల్మాన్, షారూక్, మారడోనా. Yes, baby. ఉరుములు, మెరుపులు, గాలులు, పూలవానలు, సంతోషాలు, తుఫాన్లు. వెదర్ ఫోర్కాస్ట్ అడిగాను. అదేరా, ప్రేమలో కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. జస్ట్ డు ఇట్ పార్టీ. Life and peace.
అందులో ఇందులో మిగిలిచి బతుకం వేసి రోజు అందులో మారుమూలలా ఉండే షాప్స్ లో వెస్ట్ కొట్టులో కనిమెర లైబ్రరీ ఊరిలోని చిన్నపెద్ద లెండింగ్ లైబ్రరీ అన్ని చోట్ల పడుకుని తలగడ అడుగున దాచి నిద్రలే మరచి అప్పుడే అవస్థలు చల్లే మీరు తోడుముంటే జీవితమే హైలే మొహం తెలియడం లేదురా. చేపలో ఉన్నారా? రే అసలు పెట్టుకునరా, చూడవండి. నాకు ఛాన్స్ ఇవ్వరా, టైం లేదురా. ఈ ఛాన్స్ మిస్ అయితే రాదురా. రే అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు నేను, అని చూడవరా. యూ సరిగ్గా లేదురా, సాంతనం చూడండి. అయ్యో ఆడది అర్థనగ్రంగా ఉంటుంది, అందనరా. ఎందుకే అరుస్తున్నా? అతను రఘు మన కాలేజీలో చదువుతున్నాడు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? హేమంత్ చూడు ఎలా ఏడుస్తుందో. తను డ్రెస్ మార్చుకునేటప్పుడు వాళ్ళు కీహోలో చూశారు, చేతేదో కామెంట్ చేశారు, అందుకే వాళ్ళని కొట్టాడు. కంగ్రాచులేషన్స్. థాంక్స్. ఎందుకు? మీరు బాగా పాడతారని విన్నాను, కానీ ఇంత బాగా పాడతారని నాకు తెలియదు. వాట్ ఎ బ్యూటిఫుల్ ట్యూన్. ఇంత అందమైన ట్యూన్ ఇన్స్ట్రుమెంట్లో ఉందా?
What rhythm, what beat. ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ మనసుని ఎంత ఉల్లాసపరిచిందో చూసారా? ఏమైనా ఇది ఒట్టి ఇన్స్ట్రుమెంట్, దీన్ని వాయించిన చేతులు కదా ముద్దివ్వాల్సింది. బై షో. దీనికి మార్స్ చెప్పలేదంటే అడుగు ముందుకే. ఇతను తాగొచ్చి కారు కింద పడ్డాడు, అనవసరంగా వీళ్ళు గొడవ చేస్తున్నాడు. ఏంటి సపోర్ట్ కు మనుషులు వచ్చాను వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఏంటి ఎవరు వచ్చినా సరే నువ్వు ఇక్కడి నుంచి కాదన్నా తెలుసా? వెళ్ళిపోతున్నావు మాసేపు తను వెళ్ళమనుకున్నప్పుడు అడిగితే నువ్వు చేసేసుకుంటావు. దెబ్బ తగలదు పోరా పోరా. మన ప్యాడ్కి వచ్చి మనవుని కొట్టండి, ఒకే కొడతాం. అప్పుడే చెప్పినానా కూతురే గొడవలేకుంటే శ్రీకాకుళం వస్తాయని. ఎందరూ ఏంటి ఇప్పుడు చూడు మాకం పైకిలిపోనది. రే రఘు, డే అండ్ నైట్ మ్యాచ్ రా ఇవాళ, ఇండియాకి ప్రెస్టీజియస్ మ్యాచ్ రా. నాకు చాలా పని ఉంది రా, నేను రాను రా ప్లీజ్. చాలా కష్టపడి పాసులు తెచ్చాను రా. నేను రాలేను అంటున్నాగా. నువ్వు వస్తే గ్యాలరీకి అందం రా. రై నన్ను వదిలేయండి రా. ఏం ప్రోగ్రాం రా సాయంత్రం? వీడిని అడుగుతావేరా, వీడి ప్రోగ్రాం జేకే నడితే తెలుస్తుంది. ఈ ఇంట్లో జేకే పేరు ఎత్తకూడదు. సరే వెళ్ళండి, మ్యాచ్ మిస్ అవుతున్నావు. వెళ్ళండి రా. వెళ్ళు అమ్మా. ఆకలి అమ్మా. నాన్న మురళీ మావి వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళారు. భోజనం రెడీగా ఉంది, టోకెన్ పొద్దున్న బయట తింటాను. రఘు నీకోసం వచ్చింది అమ్మ చెప్పమంది. నమస్కారం. మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను, మీరు ఇక్కడ ఉన్నారన్నారు. అన్నవరం నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే బాబు, రాగానే మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరు చెప్పినట్టు రఘురామ్ పేరున సత్యనారాయణ స్వామి పూజ చేసి ప్రసాదం తీసుకువచ్చాను. పైసా కూడా తీసుకోకుండా నా కూతురు వివాహానికి కచేరీ చేసి వెళ్ళాను. అది నడు మర్చిపోలేదు. అంత మాట అంతండి. రఘురామ్ ఎవరు? మీ తోడబుట్టినవాడా? అవునండి. వద్దు జీ, కాల్చొద్దు, వద్దు. భయపడ్డావా? బతికిపోయావు. ఆవు మేరదో జేకే, బాగా ఖుషోగా తూసే మిల్కే. విషయం ఏంటో చెప్పు. జేకే దామోదరం అనే వ్యక్తి 5 సంవత్సరాల ముందు టీకోట్లో బల్లలు తుడుస్తూ ఉండేవాడు. ఇవాళ రాజకీయ రౌడీ, నాకే ఎదురు తిరుగుతున్నాడు. వాడి వల్ల ఏ హెల్ప్ లేకపోయినా నేనే వెళ్ళి వాడికి 2 లక్షలు ఇచ్చాను. డబ్బు తీసుకుని గొడవ పెట్టుకుంటున్నాడు. నన్ను ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నారు జేకే. ఇప్పుడేమంటాడు? వాడు పిలుస్తున్నాడు జేకే, మనం కలిసి బిజినెస్ చేసుకుందాం, నువ్వే నా దగ్గరికి రావక్కర్లేదు, ఏది ఏమిటన్న వివరాలు జేకేతో చెప్పి పంపుతానని నిన్ను రమ్మంటున్నాడు. సరే
నేను చూసుకుంటా. ఏం చేయాలో చెప్పు. వెళ్ళు. కానీ వాడు నమ్మకం. డీల్ కరెక్ట్గా ఉంటే మంచిగా మాట్లాడు, లేదా నువ్వే హ్యాండిల్ చేయి. ఎక్కడ? రేపు మార్నింగ్ లీకేఫ్లో. జేకే, నా బైక్ చూసావా? గుండూరావుకి చెప్పి కలర్ ఇచ్చాను. సెక్సీ కలర్ తెలుసా? స్పోర్ట్స్ రెడ్. నేను చాలా లేట్ అయింది. ఇంట్లో తిట్టారా? ఇంట్లో ఎవరు లేరు. అమ్మ నాన్న శివ పాట కచేరికి వెళ్ళారు. కచేరా? వాడు బాగా పడతాడా? బ్రహ్మాండంగా పడతాడు. గుండూరావు కూడా కచేరికి వస్తాడు. నాకు కూడా ఒకసారి వాడు పాడుతుంటే వినాలంది. ఎక్కడ? మన వాళ్ళంటేనే వాడికి అలర్జీ. గుండూరావు ఫీజు కట్టాడా? కట్టాడు. నువ్వు శివకు మాత్రం కడితే చాలు జకి. నాకు అక్కడే నాన్న ఒకటే గొడవ చేస్తున్నాడు. నీ లోపలికి వెళ్ళిన 3 నిమిషాలకి నువ్వురా. నేను కూర్చున్న టేబుల్కి 4 టేబుల్లో కూర్చో. నా పేరు దామోదరం. తెలుసు. నీ బలం నీకు తెలియజేకే, నీ విలువ నీకు తెలియదు. ఆ చటర్జీ ఉన్నాడే, నీ ద్వారా కోటాను కోట్లు సంపాదిస్తూ కేవలం కూలి మాత్రమే నీకు ఇస్తున్నాడు. ప్రాణాలు పోయే చోటుకల్లా వాడు నిన్ను పంపించి కూర్చున్న చోటే సంపాదిస్తున్నాడు. నిన్ను నీ వాళ్ళని వాడు స్వార్థాన్ని. నీకింకా అమలో చెప్పు. నాకు నువ్వు కావాలి జేకే. నీ బుద్ధి, నీ ధైర్యం, నీ బలగం అన్నీ నాకు కావాలి. నీకు ఏమేమి ఇష్టం అని అడిగాను. ఏది ఇష్టం లేవో చెప్పారు. ఆడవాళ్ళంటే ఇష్టం లేదు, డబ్బు అంటే ఇష్టం లేదు, సుఖం అంటే ఇష్టం లేదు, బంగారం అంటే ఇష్టం లేదు. ఇవన్నీ ఇష్టం ఉండాలి జేకే. అన్నీ అనుభవించాలి. నీ దగ్గర ఇవన్నీ లేవు. నేను ఇస్తాను. ఇదంతా నీది, తీసుకో. నాకు అక్కర్లేదంటే? ఎందుకు అక్కర్లేదు? కారణం ఏమిటి? బంధం, ఫ్రెండ్షిప్, విశ్వాసం, కృతజ్ఞత. చటర్జీని వదిలి నేను నీ దగ్గరకు వస్తే నిన్ను వదిలి వెళ్ళాలని కొరు చనిపిస్తుంది. మనసు ఎక్కడ నిలకడగా ఉంటుందో. జేకి విశ్వాసఘాతకుడు కూడా నా పేరు మాత్రమే మిగులుతుంది. ఇదే నీ నిర్ణయమా? అవును. నన్ను నువ్వు కొనలేవు. వీళ్ళే నా పిల్లలని గౌరవంగా నలుగురికి చెప్పుకోవడానికి. ఇదా నలుగురికి చెప్పుకునే పగలంతా కత్తులతో తుపాకులతో చెలగాటం, రాత్రులు కట్లు కట్టించుకోవడం, కన్నీళ్లు కార్చడం, అంతా నా తలరాత్ర.
నేను బస్ అంటా రెడీ మున్సిపాలిటీ లారీలాగా ఉంది. హలో ఎక్కడికి వెళ్ళాలి? ఓరి మా ఇంట్లో ఆడవాళ్ళు ఆడుకుని ఎక్కడికి వెళ్తున్నారు? నీడు అడుగుతున్నాడు. హలో టికెట్ కావాల్సిన టికెట్ తీసుకోండి, చేసి క్లోజ్ చేస్తున్నాను. అబ్బో పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీ క్లోజ్ చేసేస్తాడట. ఓయ్ క్లోజ్ చేయవో, ఎంతసేపటి స్టార్ట్ చేస్తావు? ఏలేవో రే సూపర్ గేసేడ్రా ఏలా. మరి మన కండక్టర్ వేసిన వీళ్ళకు కౌంటర్ ఇచ్చుకోండి. కౌంటర్ కసక మందిరం మావా. తిరిగిపోనాద్రా, ఇప్పుడు బేక్ కొట్టినాడా మన డ్రైవర్ మామ. ఆడికి కౌంటర్ ఇచ్చుకోండిరా. ఊరుకోండి అయ్యా మీరు, లోడలోడ మనం ఒకటే గొడవ చేస్తూ. డ్రైవర్ మామకి కోపం వచ్చినాదా? ఆడికెంత కోపం? ఆడితే పోలా. వెళ్తున్న బండిలో వేసారనా? రే నాకు డౌట్ రా. చెప్పమ్మా. మనం గొడవ చేసింది ఆడవాళ్ళు అయితే, ఈడు కోపం వచ్చేసింది ఏట్రా. ఇప్పుడు నీకు అర్థం కానిదేట్రా, బెంచ్ బండికి బాడే కానీ ఇంజన్ లేదురా. రే రోడ్ రోలర్కి కోపం వచ్చిందా? కళ్ళు కూడా ఏడిపోయారా? ఆ కళ్ళు చూడు, చూస్తున్నా నీ కళ్ళు చెబుతున్నాయి నీ కోపం వచ్చిందని, నీ ఒళ్ళు చెబుతున్నాది నువ్వు బొండం గాడివని. ఆపరా ఈడిగాడే పాట. రే మా అత్తకే చూడమా, ఏ రప్పరికే కాందామా. రియాక్షన్ మారింది మారింది. ఆహా ఇన్ని రియాక్షన్లు మార్చిన మన డ్రైవర్ మాకు కౌంటర్ ఇచ్చుకోండి రే. విడేమన్నా నా బాడీ గార్డా? ఎవరన్నా నన్ను మాట అంటే వెంటనే కత్తి పట్టుకుని దూకేయడమేనా? అసలు ఏమన్నారే వాళ్ళు? బోండాం అన్నారు అంతే కదా. అవును నేను బోండాన్నే. అందుకు కాదు నాన్న, నా మాట వినయ్. ఊరికే మాట్లాడుకురా. నీకు నేను ఎన్ని వేల సార్లు బతిమాలి చెప్పాను, ఆవేశం తప్పు ఆవేశంతో ఎవ్వరూ ఏమీ సాధించలేరని. నేను ఆ జేకే కొడుకునే అన్నట్టు నువ్వు ప్రవర్తించావు కదరా. నేను నిన్ను మార్చానని ఎంతో సంతోషపడ్డానరా. అసలు నేను మార్చలేనేమో నన్ను దిగులు మిగిల్చావురా. నా బిడ్డను తీసుకుపోయి మీ నాన్న ఒక రౌడీని చేశాడు, తప్పుడు దారిలో వాడిని నడిపిస్తున్నాడు. జేకే నువ్వు చేసిన తప్పని చెప్పడానికే నేను నిన్ను పెంచానరా. నువ్వు నాకు ద్రోహం చేసినప్పటికీ నేను మాత్రం నీకు మేలు చేశానని చెప్పడానికేరా నిన్ను నేను జారదీసింది? నీ కోపం వస్తే నన్ను కొట్టు, నా గుండెల్ని పగలగొట్టు. ఒకడిని కన్నాను అదొక తప్పు, ఒకడిని పెంచాను అది ఇంకో తప్పనుకుంటా. నానా ఎందుకు నాన్న అలా మాట్లాడతారా? రే నువ్వు నోరారా నాన్న అని పిలుస్తున్నా. నా బిడ్డ ఒక్కరోజు అలా పిలిచారు కట్రా, వద్దు. వాడు అలా పిలిస్తే నాకు అది అవమానం రా. ఇప్పుడు ఏమైందని మీరు ఇంతగా కూలిపోతున్నారు? వీణ్ణి సంగీతం నేర్చుకో, గిటార్ నేర్చుకో, కవితలు రాయి, కచేరీకి వెళ్ళు, ఇవన్నీ చెప్పి ఉత్సాహపరిచింది ఒక మంచి వ్యక్తిని చేయాలనేనే. వాడి ఒంట్లో ప్రవహించే ఆ జేకే రక్తాన్ని మార్చాలనేనే. ఇది మీరు అర్థం చేసుకోండి. నన్ను క్షమించు నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. మీరు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నా మనసులో ఎంత ఆవేదన ఉందో ఎవ్వరికి తెలియదురా. ఒక తపస్సుగా నిన్ను నేను పెంచుతున్నాను, అర్థం చేసుకోరా. ఏ మెగా లిజన్, నిన్న శివ ఒక పాట పాడాడు, ఫోర్ లైన్స్, జస్ట్ ఫోర్ లైన్స్, చెలి ఎవరో అని పాడాడు, స్వప్న సుందరి గురించి పాట. నైట్ ఫుల్ గా నాకు నిద్ర పట్టలేదే. ఏ ప్రేమలో పడ్డవాడే అలా రాయగలుగుతాడు. అయితే ఆ స్వప్న సుందర ఎవరు, ఎవరికి తెలుసు? నేను చెప్తేగా చాలా సీక్రెట్ గా ఉంచాడు. మేఘా అటు చూడు, అడుగు శివ, అతని చేతిలో ఉన్న పాటల డైరీగా. కరెక్ట్ కరెక్ట్, సేమ్ డైరీ. అందులో పాటలు మాత్రమేనా, తను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా ఉంటుంది. జస్ట్ వెయిట్, తను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకొస్తాను. పట్టుకో మేఘా. హాయ్ శివ. ఏయ్ మేఘా, మేఘా డైరీ ఇవ్వు. ఏంటి ఏంటి? నో నో మేఘా. అది నీకు ఒట్టి పాటల పుస్తకమేగా. అది ఒట్టి పాటల పుస్తకం కాదు. మరి నా మనసు. నీ మనసు నేను తెలుసుకోకూడదా? తెలుసుకుంటే తప్ప. ఇప్పుడు తెలిసాక నచ్చకపోతే ఎన్నో అనేది. సగం పాటే రాశాను, చదివాక నచ్చకపోతే పూర్తి చేయాలిగా ప్లీజ్. థ్యాంక్స్ శివ. నువ్వు ఎవరన్నా లవ్ చేస్తున్నావా చెప్పకుండా వదిలిపెట్టను, నీ నోటితోనే చెప్పిస్తాను. రండి వెళదాం.
ఆ వాడరి పిశాచికి తెలిసిందో 1 వీక్ సస్పెండ్ చేస్తుంది. దీంతో నాలుగో సరే మనం గోడదుకు వెళ్దాం. అబ్బా నువ్వు ఉండవే. మేఘా నువ్వు చెప్పు, శివ చెప్పాడా లేదా? ఎంత అడిగినా చెప్పలేదు. నేను ఎన్నో విధాల్లో ట్రై చేసి చూశాను, ఒక చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. తను ఎంత అడిగినా చెప్పలేదంటే ఆ లవ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూసావా? అదే కదా, ఎవరో కానీ సమ్ వెరీ లక్కీ గర్ల్ తన మనసులో ఉంది. నేను వదిలిపెట్టను, తన నోటితో తను చెప్పేదాకా వదిలిపెట్టను. ఇంకా సాఫ్ట్గా లవబుల్గా పొయిటిక్గా కూడా గైస్ ఉన్నారు కదా. ఆ రఘు ఉన్నాడే, అయ్యో ఎప్పుడు చూసినా గొడవలు కొట్లాట్లు, పక్కా రౌడీ అనుకో. నీకు ఎప్పుడు చూసినా అతను తిట్టడం ఒకటే పని అనుకుంటా? నీకేం తెలుసే, నువ్వు రెస్టారెంట్కి రాలేదుగా. రియల్ మాఫియా గై తెలుసా? అవునే, అతను మొరటాడే, కానీ అతని గురించి నీకేం తెలియదు. అతనిలో ఎవరికీ కనిపించిన మరో రఘు ఉన్నాడే. రఘు ఈజ్ అన్ ఎక్సలెంట్ డాన్సర్. ప్రతి సంవత్సరం జరిగే మన ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్స్ అన్నిట్లో అతనే ఫస్ట్. ఎలా డాన్స్ చేస్తాడు తెలుసా? రిహార్సల్ క్యాన్సల్. మహంతుడు మంచి ఊరు చదువుతుంది. డ్యాన్స్ అంటే అంత ఈజీయా? పెద్ద తెలుసున్నట్టు వచ్చింది. ఏమిటి ఆట? ఆటానికి ఆరాటం ఒకటే ఉంటే చాలు, అది పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. ఇప్పుడు నన్ను చూడు, ఇలా నిల్చో. పౌజ్ నౌ, ఇలా ఓకే, హ్యాండ్ స్ట్రైట్, లుక్ అప్. హార్ట్ బీట్ వినపడుతుందా? వినపడుతుంది. ఇదే రిథం, లప్ టాప్ లప్ టాప్. నీకు అసలు భయమే లేదా? ఎవరి దగ్గర దేని గురించి భయపడవా? లే, గెట్ అప్, ఆడు. భయం అంటే ఏమిటి? ఊరికి కబుర్లు చెప్పుకో. నాకు భయం అంటే ఏమిటో తెలీదు, ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? నువ్వు ఒక డాన్సర్, ఎందుకు ఇలా రౌడీలా బిహేవ్ చేస్తున్నావు? ఒక కళాకారుడు ఇంత మొరటుగా ఉంటాడా? నాకు తెలీదు, కానీ ప్రతి వ్యక్తి మనసులోనూ ఒక ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం ఎన్నో రూపాలుగా బయటకు వస్తుంది. ఆ ఆవేశం ఉన్నంత వరకే మనిషి, లేదా జడ పదార్థమే.
ఓకే మిస్టర్ ఆవేసు అందుకని ఎవరిని పడితే వాడిని కొట్టడమేనా నాకు తప్పనిపిస్తే కొడతాను ఈ మాఫియా తుపాకీలు ఇవన్నీ తప్ప రైటా నీకు లిమిట్ ఉంది తన్ని దాటకో ఏంటి లిమిట్ నువ్వు మాత్రం ఏమైనా లిమిట్స్ లోనే ఉన్నావా మిస్టర్ ఆవేశం ఈ మూమెంట్ డాన్స్ టీచింగ్ లా లేదే బట్ ఐ లైక్ ఇట్ Five, six, ilaji. One. Turn around. Now do it. One, two, three, four, five. Na valla kaadu ragu. Ikka meeta aata na valla kaadu. Na concentration poyindi. I think I'm in love with you. ఏంటి మాట్లాడవేంటి ఐ లవ్ యూ రఘు ఇలా చూడు నువ్వు స్టూడెంట్ నేను టీచర్ డాన్స్ వరకే పరిమితం కాదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాకు బాగా తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు రఘు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నువ్వు నా చేయి పట్టుకుని నేర్పినప్పుడు కౌగిలించుకుని ఆడినప్పుడు నించున్నప్పుడు నడిచినప్పుడు చూసినప్పుడు మాట్లాడినప్పుడు కూర్చున్నప్పుడు తగిలినప్పుడు నీ లవ్ నాకు తెలిసింది నీ శ్వాస నా చెవులో ఐ లవ్ యూ అని చెప్పింది నీ గుండె చెప్పు నా గుండెతో ఐ లవ్ యూ నడిచింది నీ శరీరంలో ప్రతి అణు నాతో చెప్పింది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్పు 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 రఘు చెప్పు హోస్పిచ్ దానా చెప్తేనే ప్రేమ Bye.
అర్థం కాలేదే. బంధం, అనుబంధం, అనురాగం, ఇష్టం, స్నేహం, దోస్తీ, ఫ్రెండ్షిప్, అలాంటి లవ్. Look at her. Great. Oh, so sweet, so nice. All the best. Thank you. Jolly ande. Meeru meeru ladies muddettukuntaru. Maaku adrashtam unda? Ah. Idigondi. No no no. Ee love lane naaku nachu. Sister nandi teeskunta. Hey, oorke enduku sister ani abaddam aadtaru. Akkadi nunchi nanne gucci gucci chusaru ga? Teeskondi. Gal teesesindra. Hi. Hi. For what? You know what? I'm in love. ఇలా చూడండి, అక్కడ ఎర్రగా బుర్రగా అందంగా స్మార్ట్ గా ఉన్నాడే, అతనే నన్ను లవ్ చేసింది, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. ఈ నిమిషం మేమిద్దరం మరీ 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 సంతోషంగా ఉన్నాం. అందులో షేర్ చేసుకోవడానికే మీకు ఈ రోసెస్ ఇచ్చాను. రోసెస్ ఇచ్చిన అందరినీ నేను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యు ఆల్. హలో, ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నావు తెలుసా? మూడు అసలేమి బాగాలేదు. ఈవేళ లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలనుకున్నాను. ఈ రోజు మా అమ్మ బర్త్డే తెలుసా? కనక మహాలక్ష్మీదేవికి అమ్మ పేరును అర్చన చేద్దాం అనుకున్నాను. వర్షం ఎలా పడుతుందో చూసావా? పుట్టినరోజు అమ్మని ఎటు చూడలేకపోయాను. అట్లీస్ట్ ఒక అర్చన చేద్దాం అనుకుంటే కుదరలా. జై కనక మహాలక్ష్మి. రఘు, ఏంటి పని? కనక మహాలక్ష్మి, వైఫ్ ఆఫ్ మహావిష్ణు. నువ్వు మీ అమ్మ కోసం పూజ చేయించాలన్నావుగా, చేసుకో. ఇది చాలా అన్యాయం. ఏదన్యాయం? తుడుచుకో. గజేంద్రుడి కోసం విష్ణుమూర్తి వైకుంఠం వదిలి రాలేదా? నేను పక్కన ఉన్న గుళ్ళో నుంచే కదా తీసుకొచ్చాను. ఎవరైనా చూసుంటే ఈ లోపు తీసుకెళ్లి పెట్టేస్తానుగా. త్వరగా పూజ చేసుకో. అయ్యో, ఇది తప్పు కదా. లక్ష్మీదేవి వేదవతిగా బూడిదై తను ప్రేమించిన శ్రీరాముని పెళ్లి చేసుకోవడానికి మహాసాధ్వి సీత కాపట్లేదా? లక్ష్మీదేవికి ప్రయోగం గురించి బాగా తెలుసు. ఆవిడకు చైర్ వేసి ఇక్కడ పెట్టి మూడు సార్లు చుట్టూ తిరుగు, నమస్కారం పెట్టుకో, కావాలంటే ఒళ్ళో పెట్టుకో, ఫోటో తీసుకో, కౌగిలించుకో. కనక మహాలక్ష్మి మంచిది. నువ్వు దండం పెట్టుకున్న వెంటనే డైరెక్ట్ గా గుడికి తీసుకెళ్లి తీసిన చోట పెట్టేస్తాను. నువ్వు మనసు సరలేదన్నవా, నాకు అదలో ఆగిపోయింది, అందుకే కనక మహాలక్ష్మి తీసుకొచ్చాను. అయ్యో దేవుడా. అమ్మో అని చూడు, సైలెంట్ గా ఎలా అవుతుందో. నేను తాకి తీసుకొస్తుంటే ఏమీ అనలేదు, నీలా తాకితే కయ్యమని అరవలేదు. దట్ ఈస్ దేవుళ్ళు. తల్లి, ఇతను ఏ చిక్కుల్లో పడేకు, ఏ శిక్ష విధించకు. దయచేసి నీ గుడికి నువ్వు వెళ్ళిపోమ్మా, ప్లీజ్ క్షమించు. ముందు అమ్మవారిని గుడికి తీసుకెళ్ళు. ఏయ్, ఒక్క ఫోటో కూడా తీసుకోకుండా. ఏ మేఘా, ఓ ఫోటో తీసుకుందామే, ప్లీజ్ ప్లీజ్. రెడీ, దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా, నవ్వాలి. క్లోజ్ కరా. ఒక నిమిషం, ఒక నిమిషం. ఓకే, కౌగిలించుకో.
నడకలో ఓ గంభీరం, ఇవన్నీ ప్రేమలో పడ్డవాడుకుండే లక్షణాలే. నిన్న మన శివ కచేరికెళ్ళానే, ఎంత బాగా పాడాడు తెలుసా? ప్రేమలో పడ్డవాడే అంత సంతోషంగా ఉంటాడనుకుంటానే, మనవాడు ఎక్కడో వాటంగా ప్రేమలో పడ్డాడు. వాడిది భయపడే స్వభావం అండి, అటువంటి పని ఎప్పుడూ చేయడు. ప్రేమించాలే, వయస్సులో ఉన్నవాడు ప్రేమించి తీరాలి. కాసిన మజీబాయ్, శివ తెలివైనవాడు, నిదానస్తుడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఏమంటారు? వాడితో మాట్లాడి వాడిని అర్థం చేసుకుని వాడిని ప్రేమించిన అమ్మాయిని వాడికి ఇచ్చి చేయాలి. మనమే ముందుండి ఈ వివాహాన్ని ఎలాగైనా చేసి తీరాలి. ఏమంటావు? చేద్దాం, కానీ వాడికి జేకే నువ్వు తండ్రి ఉన్నాడని మీరు గుర్తుంచుకోండి. వాడు జేకే కొడుకు కాదే, నా కొడుకు, నేను పెంచిన కొడుకు. వాడికి తండ్రి గారే పీటల మీద కూర్చోబోయేది నేనే. ఇలా చూడు, నా ప్రాణం పోయినా నేనే స్వయంగా ఈ శుభకార్యం జరిపిస్తాను అంతే. Good.
వచ్చింది ఎవడి చెక్ ఎక్కడికి తీసుకొచ్చావు? నీ గన్ను కూడా తీసుకురాలేదు. ఇక్కడికి లవ్వర్స్ వస్తుంటారు కదా, నువ్వు ఇక్కడికి వచ్చావా? అందంగా ఉంటుందా? గుంటూరా చెప్పాడు చాలా అందంగా ఉంటుందని. తను ఐ లవ్ యూ అందా? నీ కాలేజీలోనే చదువుతుందటగా. రఘు, లవ్ చేయాలి. మనం ఎవరినన్నా లవ్ చేయాలి, మనల్ని ఎవరైనా లవ్ చేయాలి, అది గొప్ప. దట్ ఈస్ లైఫ్. నా 10 ఏళ్ల వయసులో ఎదురింటి అమ్మాయికి చాక్లెట్ కొనిచ్చినందుకు మా నాన్న ఒళ్ళంతా వాతలు పెట్టాడు. ఆ రోజుల్లో లవ్ అంటే పెద్ద తప్పు, లవ్ అంటేనే చెడ్డమాట. నన్ను అప్పుడు ఎవరైనా లవ్ చేస్తుంటే ఒకవేళ నా లైఫ్ ఏ మారుండేదేమో. నాకు నిన్న ఒక అమ్మాయి లవ్ చేస్తోంది అంటే అది ఆ అమ్మాయికి నీ మీద ఉన్న నమ్మకం, నీలో తనకి నచ్చిన గుణం ఏదో ఉందనేగా అర్థం. కరెక్ట్. నువ్వు అమ్మాయికి ఏమైనా కొనిచ్చావా చెప్పు? అది చెకే. ఏదైనా కొనిచ్చావా? ఏమిట్రకు కొనివ్వాలి, తను అడిగిందల్లా ఇవ్వాలి, అదర కొట్టాలి నువ్వు. ఏమిట్రకు ఈ డబ్బంతా ఖర్చు పెట్టుకో, జారిగా ఉండు, మీరు సంతోషంగా ఉండండి. ఇదిగో ఇదిగో కార్తాలను, ఇద్దరు ఆనందంగా తిరగాలి. కాదు జకే, నువ్వు సుఖంగా ఉండాలి. అర్థం చేసుకోలేకపోతున్నారా? డబ్బుకుని ఎంత డబ్బులు ఇచ్చాడంట్రా? ఒరే ఆకలేస్తుందిరా. రే అది జేకే గారు కదా? అవును. ఇప్పుడు చూడండి ఎక్కడ్రా, చూపించు చూపించు. వాళ్ళు పట్టుకోండి సార్, నేను చేయలేదు సార్.
లోపల మారణాయుధాలు ఉన్నాయి. మీరెవరో తీవ్రవాదులా ఉన్నారు సార్. ఆయుధాలు ఎక్కడే? వాళ్ళంతా ఎవరు? అమ్మాయి ఎవరు? తెలీదు అంటాంక. ఆ అమ్మాయి నీతో వచ్చింది కదా. ఎక్కించండి రా వీటి. ఆపలేసి లాడితో కొడ పొడిస్తే అంతా కక్కేస్తాడు సార్. ఎక్కడా ఎవరో తెలీదని చెప్పి నడి రోడ్లో వదిలేశావు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే వదిలేస్తావు కదా. కానీ నేను నిన్ను వదలను. ఆ జేకే ఎవరు, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, అన్ని వివరాలు తెలుసుకుంటాను. రఘు, నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వు ఇలా కూర్చుంటే ఎలా చంద్రయ్య? ఎవరినైనా పట్టుకుని పిల్లాన్ని తీసుకురావద్దా చెప్పు. వెళ్దాం రావయ్యా. నా వల్ల కాదు బావా. జైల్లో దెబ్బలు తినొచ్చేవాడిని చూసే శక్తి నాకు లేదయ్యా. నన్ను వదిలే. నా మాట విను. అలా అంటే ఎలా? ఇంట్లో చెల్ల ఎలా ఏడుస్తుందో చూడు. ఆ మొహం చూసి అయినా వెళ్దాం రావయ్యా. ఈ సామాన్లన్నీ మా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. మేము ప్రతి సంవత్సరం శ్రద్ధాభక్తులతో తిరుపతి కడతాం. చూడు, మేము దేవుడిని మేము బతికేవాళ్ళమయ్యా. ఈ ఖర్చుల్ని తుపాసులని మేము బతికేవాళ్ళం కాదు. ఏమైందయ్యా నీకు? ఏ పెళ్లిలోనైనా పోలీస్ వాళ్ళు కూర్చుని భోంచేస్తున్నారని తెలిస్తే ఆ వైపు తిరిగి చూడకుండా భోంచేసి వెళ్తాం. పోలీస్ వాళ్ళతో స్నేహమే అసలు వద్దనుకునేవాళ్ళం. అటువంటి కుటుంబంలో పుట్టిన నా బిడ్డ చావు దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాడు. ఏ, ఎందుకు ఈ పక్క? ఏదో చాపం పెట్టినట్టు వాడి జీవితంతో ఆడుకున్నాం. వాడిని నాశనం చేశాను, వాడి జీవితాన్ని సర్వనాశనం చేశాను. నేను ఏ ద్రోహం చేశాను నీకు? ఏ ద్రోహం చేశాను నీకు? వెళ్ళి పని చూసుకోవయ్యా. నేను నా పాటికి నా పనే చేసి బతుకుతున్నానయ్యా. నాకున్నది ఒక్కగాను ఒక్కడు. వాళ్ళ అమ్మను ఎప్పుడైనా చూసావును? కనీసం నేనెవరో తెలుసా నీకు? అసలు మా కులం గోత్రం ఏమిటో తెలుసా నీకు? ఒకే వీధిలో ఉన్న పాపానికి నా బిడ్డని పాడు చేశావు, నాశనం చేశావు. ఎందుకే? ఎందుకు? ఆర్టీసీ, ఊరికే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. మీ వాడిని నేనే రమ్మలేదయ్యా. వాడే వచ్చాడు. నేనంటే ఇష్టం అన్నాడు. వాడి ఇక్కడికి వస్తే నాకు తెలిసిందేదో నేను వాడికి నేర్పుతానయ్యా. నీకు నేనంటే ఇష్టం లేదనుకో, వాడికి రాకుండా చూసుకో. ఇక మీద వాడు నాతో మాట్లాడకుండా చూసుకో. అదో తెలిసి ఇక్కడికి వచ్చి నా ఇంట్లో అరుస్తు పోయా పోయా. మనసుల్ని బాధ పెట్టి నీకెందుకు ఆ రౌడీయిజం? ఇక మీదట నిన్ను చూడను, మాట్లాడను, నా కోసం తప్పించేలా చేస్తాను. నీ ప్రేమే నిజమైతే నువ్వు మారుతావు, నేను నిన్ను మారుస్తాను. అవును రఘు, నొప్పిగా ఉందా? అలాగే నొప్పి పెడుతుంది, కాలం చేసుకుందిగా. ఇప్పుడు నొప్పి అనుకుంటే ఫలితం ఏంటి అనుభవించు. అటువంటిదేం కాదు. రే
రే శివ వాసు బాగా పడతాడురా వాడికి ఛాన్స్ ఇవ్వచ్చుగా మేఘా శివకి రికమెండ్ చేయవా మేఘా రికమెండ్ చేస్తే నువ్వు పాడినట్టేరా ఎరా అవునవును ప్లీజ్ ప్లీజ్ శివ నిజంగా నువ్వు నేను చెప్తే వింటావా తప్పకుండా బహుత్ సుక్రియ రమ్యకృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా చెప్పర మేఘా నీతో మాట్లాడా ఇక మీద నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది ఏం లేదు నేను చెప్పేది వింటే నీకు అర్థమైంది Please listen to me. I don't want to listen to anybody. Meghana, maati venu, please. Enni rojulu? Enni rojulu ila rowdy ga untao? Ila kotlaatlu kunilantu ennallu tirutao? Nee ontlo sekthu unnanta varakega? Ila chudu. Nuve edo vice lo unnao kada ani midis padaku. Nu vice lo unna sare, sekthi nasistundi. Rendu rojulu kadupu kalindante, nu ninchalevu. 10 rojulu jaram vachindante, nee kaallu chethulu aadavu. Arthamainda? Chinna vice lo JK-ni chusao. Rowdy avvalani aasa paddao. ఈ వయసులో కూడా రౌడీగానే ఉండాలని ఆశపడితే నీ లైఫ్ ఏమవుతుంది ఇలా చూడు ఒక మగాడికి పౌష అంటే 1000 మందిని నరికి పారేయటం కాదు ఒక ఆడదాన్ని కంట తడి పెట్టకుండా కాపాడు మగాడి వల్ల ఆడది కన్నీళ్లు పెడితే వాడు మగాడే కాదు అయ్యో నా బిడ్డ సర్వనాశనం అయిపోయాడని ఒక తల్లి కన్నీళ్లు పెడితే వాడు బిడ్డే కాదు నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో తనెవరో తెలియదని నన్ను చూపించన్నావే నా ప్రాణం పోయినా నేను ఆ మాట చెప్పలేను నాకు నాకెవరో తెలుసు చాలా బాగా తెలుసు రఘు మంచివాడు రఘు నాన్నగారు తెలుసు వారు మంచివారు వారి బిడ్డ చెడ్డవాడు అయ్యే ఛాన్సే లేదు రఘు అమ్మగారు తెలుసు ఆవిడ మంచిది ఆవిడ బిడ్డ అయోగ్యుడు అయ్యే అవకాశమే లేదు ఫర్ హెవెన్ సేక్ అన్నింటి వదిలి పారే నీ రౌడీతనాన్ని విసిరి పారే ఏది కావాలా నీకు ఇది కావాలా నువ్వే కావు అయితే ఒట్టేసి చెప్పు నా మీద నువ్వు ఒట్టేసి చెప్పు అన్నింటి వదిలేసానని చెప్పు Thank you.
ప్రేమకు చిరునామా ఏమిట చెప్పమ్మా. జగము నిండామని నేను తాకగా విరిసెను. కలవరమే గుండెల్లో ప్రేమే పుడితే ఏ మౌనమ్మా. కాలేజీలో నువ్వు బ్రహ్మాండంగా పాడతావటగా, నీకు పోటీ లేదట? నానా, మా కాలేజీలో నా పాట ఏమంత గొప్ప కాదు, ఇప్పుడు డాన్స్కే క్రేజ్ పెరిగింది. ఏమిటి నాన్న, ఒళ్ళు ఉంగదు కదా అని గోల్డ్ పెంచుకోవటమేనా? పాడడం ముఖ్యం కాదు, డాన్స్ చేయగలగాలి, అది విగరస్గా ఉండాలి. ఒకటి తెలుసా మీకు, రఘుని డాన్స్లో కొట్టే వాళ్ళే లేరు. ఆ స్పీడ్, గ్రేస్, మోడర్న్ స్టైల్. రఘు డాన్స్ చేస్తున్నాడు అనుకోండి, ఎటువంటి పాఠం జరుగుతున్నా సరే క్లాస్ ఎగ్గొట్టేసి అందరూ డాన్స్ చూడడానికి వెళ్తారు. నేను కూడా అంతే, రఘు ముందు నేను నథింగ్. ఇన్ఫ్యాక్ట్ రఘుకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఎంతమంది అభిమానులు ఉన్నా ఏం ప్రయోజనం? నడత చెడ్డ కొడుకును కన్న వాళ్ళకి మర్యాద ఉండదురా. నొప్పిరా. ఎక్కడ నానా? అక్కడ కాదు, ఇక్కడ. నానా, తను మారుతాడు నానా. ఎప్పుడు? త్వరలో. నాకు నమ్మకం లేదురా. ఆ మాట అనకండి, కావాలంటే చూడండి, వాడన్నీ వదిలేసి మీ బిడ్డగా తిరిగి తప్పకుండా వస్తాడు. జరగని దాని గురించి మాట్లాడు. గంజాయి ముఖం తులసి ముఖం చేయగలమా? కుక్కతో ఒక వంకర తీయగలమా? కాకికి మాటలు నేర్పగలమా? లోకంలో ఎవరూ మార్చలేనిదంటూ ఏదైనా ఒకటి ఉంది అంటే అది వాడే. నేరుగా జేకే దగ్గరికి వెళ్తాను, నేను ఆయనతో మాట్లాడతాను. ఆయన మనసు నొచ్చుకోకుండా ఇక మీద నేను ఈ కొట్లాడికే వాటికి రానని చెప్తాను. ఉన్నట్టుండి ఈ మార్పు ఏమిటి అంటాడు, అందుకు నేను ఒకే మాటలో సమాధానం చెప్తాను. ఏమిటో అది చెప్పనా మేఘా? ఇది వరకు రౌడీలు వేరుగా ఉండేవారు, రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారు. ఇప్పుడు రౌడీలందరూ రాజకీయ నాయకులు అయ్యారు. ఇక మీద చటర్జీకి పనే లేదు. కేల్ కథం. ఇదిగో, నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటో సూటిగా చెప్పు చటర్జీ. ఏమని చెప్పను, అడితిరిగి ఇటుతిరిగి మన మీదకి వచ్చాడు. ఆ దామోదరం పొలిటీషియన్ కాదు, పాయిజన్ చెప్పి మరీ దెబ్బతీస్తున్నాడు. మన రఘును కొట్టించాడు, నీ కారులో వెళ్తున్న మన రఘును కొట్టించాడు. రేపు నిన్ను కొడతాడు జేకే, తర్వాత ఇక వాడికి నేనెంత? అందుకే మూటా ముల్లా కట్టి కలకత్తా వెళ్తున్నాను. చటర్జీ, అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. బాబ్జీ చెప్పు. నిన్న కూడా ఒక డీల్ వచ్చింది, 10 కిలోమీటర్లు వెళ్ళి సముద్రం నుంచి ఒక పార్సల్ తీసుకురావాలి. ఆ పార్సల్ చిన్నదే,
దాని విలువ 9 కోట్లు. అందులో నువ్వు బ్లూ జాగర్ వజ్రాలు. ఈ విషయం ఎలాగో దామోదరం తెలిసిపోయింది. ఆ వజ్రాల మీద చెయ్యేస్తే పేగులు తెంచి మెళ్ళో వేసుకుంటానన్నాడు. ఆ జేకే ఏం పీకలేడు, ఆ రఘుగాడంతగానా చించలేడు అన్నాడు. రఘు గురించి నీకేం తెలియదు, పక్కన లేడీస్ ఉన్నారనే ఆ రోజు రఘు సైలెంట్గా ఊరుకున్నాడు. అందుకని అతని తప్పుళ్ళే కేయమగండే. రఘు మాత్రం కొట్టడం మొదలెట్టాడో రక్తం వరదలవుద్ది. అలాగా తక్కువ వచ్చినవైకో, వాడు నా బిడ్డ. వింటానికి అందంగానే ఉంది. చూస్తూ ఉండు, వాడేం చేస్తాడో చూస్తూ ఉండు. ఆ దామోదరం నా చెప్పుతో సమానం. వాడిని చూసి నువ్వు భయపడచ్చు, ఈ జేకే రెజిమెంట్ భయపడదు. జేకే సింహమైన తన ఉనికిని కాపాడుకోవాలంటే వేటాడి తీరాలి. నువ్వు సింహం పిల్లవని రుజువు చేయాలి, ఈ జేకే వారసుడు అని నిరూపించాలి. జేకే నేను నీతో కొంచెం, నువ్వు ఇప్పుడు తేబోయేది బ్లూ జాగర్ వజ్రాలు మాత్రమే కాదు, ఈ జేకే పరువు. చుట్టూ దామోదర మనుషులు నక్కల్లా కాపలా కాస్తూ ఉంటారు, ప్రాణం పోయినా సరే వజ్రాల వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఈ పనికి నేను ఎవరిని పంపడం లేదు, నిన్ను గుండురావడి తప్ప. గుండురావు పక్కుతో వెళ్ళు. ఏంటి భయంగా ఉందా? పుట్టినప్పటి నుంచి నాకు భయం అంటే ఏమిటో తెలియదు జేకే, నువ్వు నన్ను అలాగే పెంచావు. నీతో విషయం చెప్దామని వచ్చాను. ఏమిటో చెప్పు. చెప్పు. వద్దు, నేనేమిటో నిరూపించుకుని తర్వాత చెప్తాను. దామోదరం, ఆ రఘు వజ్రం తణుకుపోయాడు, మనం వాడు తరుగుతున్నారు, ఎలాగైనా పట్టుకొస్తాం. అలాగే అలాగే అలాగే. చుట్టుముట్టారు, ప్రాణాలు పోయినా ఈ వజ్రాలు వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఇది జేకే పరువుకు సంబంధించింది. బస్ నెంబర్ నోట్ చేసుకో. మాకు ఒక 40 నాటు బొమ్మలు కావాలి. ఉన్నాయా? ఎవరు నువ్వు? ఈ హ్యాండ్ తుపాకీలు లెగ్ తుపాకీలు అమ్ముతారని విన్నామే, మీ దగ్గర ఫిరంగులు ఉన్నాయా? అదే ఫిరంగి ఫిరంగి. ఒరే బావా, ఎవరు అమ్మాయి ఫోన్ లో బాంబులు కావాలి ఫిరంగులు కావాలని అడుగుతుంది బావా? ఎవర్రా అది ఆట మధ్యలో? అదే అదేం లేదండి, మా ఏరియాలో ఒక రౌడీ లేడీస్ ని చాలా అల్లరి చేస్తున్నాడు,
ఇటువంటి విషయాలు మీతో చెప్తే కాస్త తేలిగ్గా సాల్వ్ చేస్తారని విన్నాను. అందుకనే ఈ చెయ్యి తీస్తే ఎంత ఇమ్మంటారు, కాలు తీస్తే ఎంత ఇమ్మంటారు, రెండు తీయాల్సి వస్తే కన్సెషన్ ఏమైనా ఉందా? ఏయ్ ఎగతాళికుందా? హాయ్ చెకే. అవును, మీ దగ్గర బోల్డ్ అనే ఆయుధాలు ఉన్నాయట, షిప్పులకు షిప్పులే దోచుకుంటున్నారట. ఇలా చూడండి, మీ దగ్గర నాటు బాంబులు ఉండొచ్చు, తుపాకీలు ఉండొచ్చు, కానీ ఇక మీద రఘు మీ దగ్గర ఉండడు, నీతో కలవడు. నా రఘు నాతోనే ఉంటాడు. నా ప్రాణం పోయినా సరే ఇక నేను తిరిగి పంపించను. ఓకే? ఏ అదరగొట్టాను. ఏంటి గుండరావు మాట్లాడవేంటి? ఏం పేరిది? మీ అమ్మ పెట్టిన పేరా, ఆ జేకే పెట్టిన పేరా? చెప్పు చెప్పు చెప్పు. ఒరే, నేను రౌడీని కాదురా, పొలిటీషియన్. మేం మిన్నాగు లాంటి వాళ్ళు, మాటేసి కాటేస్తాం. నేను అనుకున్నట్టు జరగాలి, జరగకపోతే దేశానికే చేటు. వజ్రాలు ఎక్కడ దాచారు? చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాం. చెప్పు 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 చెప్పు. చెప్పరా, చెప్పు వజ్రాలు ఎక్కడ దాచారురా? చెప్పు చెప్పు చెప్పు. Thank you.
నానా నానా జాగ్రత్తండి నానా నీకేం అవ్వదు నానా బాబు చంద్రయ్య ఎలా ఉన్నాడు బానే ఉన్నారు గుండూరు చచ్చిపోయాడు బాబు తెలుసు తీసుకో వజ్రాలు నీ ఉన్నాయి లేవో చూసుకో వీటికొస్తాయిగా ఇన్ని గొడవలు కొట్లాట్లు కూనీలు ఇలా పెళ్ళాం పిల్లలు వదిలేసి ఇంత పెద్ద శరీరం ఆ సంచికొస్తాయిగా చచ్చిపోయింది సంచి దొరికింది ఇప్పుడు ఇతను పెళ్ళాం గతి ఏమిటి ఇతను పిల్లల గతి ఏమిటి నువ్వేమన్నా తలాడిస్తూ నీ దగ్గరే ఉండేవాడే అలాంటి వాడు పాడి మీద శవం అయ్యాడు నువ్వే శవంగా మార్చావు నీతో ఉన్న పాపానికి ఇతను చచ్చాడు ఏ పాపము తెలియని బస్ డ్రైవర్ పట్టు కొట్టించావే మరి మరి ప్రాణాల మీదకి తీసుకొచ్చావే ఏనా నీ బిడ్డను తన బిడ్డగా గుండెల మీద పెట్టి పెంచినందుక ఎందుకయ్యా వాడికి సంగీతం నేర్పించావు ఎందుకయ్యా వాడిని మంచివాళ్ళ పెంచావని ఆయన తలమాలు కొట్టించావు ఇలా చూడు ఈ పాడని దాచిపెట్టుకో పారేకు ఇవాళ వీడికి రేపు వాడికి ఎల్లుండే వాడికి ఆ తర్వాత ఇంకొకటి చివరికి సింహాన్ని పెంచాను సింహాన్ని పెంచాను అంటావే ఓ రోగుకి ఇది ఉపయోగపడుతుంది మంత్రుని చంపి నువ్వు సంతోషంగా ఉంటు ఎందుకు వచ్చావు మీ నాన్న ప్రాణాలతో ఉన్నారా లేక చచ్చిపోయారని చూడటానికా ఇంకా చావలేదురా బ్రతికి ఉన్నారు నా మెళ్ళలో ఇంకా తాళుంది పెళ్ళు పెళ్ళి చూడు మంచి బిడ్డనివ్వమని అందరు దేవుళ్ళని వేడుకున్నాం పుట్టుకి చెట్టుకి మొక్కున్నాం దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నా ఇప్పుడు మాట్లాడకు కన్న కొడుకు వల్ల కన్న వాళ్ళకి గౌరవం దక్కాలి మర్యాద దక్కాలి నీ వల్ల మీ నాన్నకి తన్నులు గాయాలు దక్కే పెళ్లి చూసి సంతోషపడిపో ఈ నాన్నని ఎవరు కాపాడారు నీకు తెలుసా శివ పాండారా నా బిడ్డని చెప్పుకోవాలి నువ్వు చేయాల్సిన పని వాళ్ళు వాడు చేశాడు ప్రాణాలతో ఆయన ఉన్నారంటే దానికి కారణం ఆ బిడ్డేరా ఒరే నువ్వు నిజంగా నా కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డవే కనుకైతే పెళ్లివాడి కాళ్ళు పట్టుకు దండం పెట్టు వెళ్ళు Thank you.
చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పరిస్థితుల వల్ల నేను ఇవన్నీ చేయాల్సి వచ్చింది. మీద ఎక్కడ మన విడిదీస్తుందో అని నాకు భయంగా ఉంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో మీకు. నేనిటొస్తే నువ్వు అటుపోతావు, నువ్వు అటొస్తే నేను ఇటు పోతాను. ఒకవేళ నువ్వు ఎదురుపడ్డా నేనే తల వంచుకుని వెళ్ళిపోతున్నాను. నేను నీతో మాట్లాడాలని వచ్చాను, మాట్లాడతాను. నీకెందుకురా ప్రేమ? ఎందుకు ప్రేమ? చేతిలో తుపాకీ, సైకిల్ చైన్, నడుమున కత్తి. సంసారిగా బతకాలనుకుని తాపత్రపడేవాడే ప్రేమించాలరా. నేరాలు, ఘోరాలు, కొట్టాటలు, కూనీలు, ఈ పనులు చేసేవాడు ఎలా కుటుంబ జీవితం గడుపుతానన్నా? నువ్వు చెడ్డవాడివి అని నేను అంటాను లేదు. నువ్వు మంచివాడువు, చెడ్డవాడువు అప్రస్తుతం. నువ్వు దీనికి తగిన వాడివి కాదు, అంతేరా. ఇప్పుడు నేను మారిపోయానన్నా? జేకే దగ్గర నుంచి మారుంటావు, లేదా ఇంకెవరి దగ్గర వెళ్ళి చేరుంటావు, అంతే కదా? నేను చెప్పేది వినండి అన్నా. తను నన్ను మనసారా ప్రేమిస్తుంది. ఎర్రగా బుర్రగా ఉండి కండలు పెంచుకుంటే చూసే ఆడపిల్లలు ప్రేమించక ఏం చేస్తారు మరి? పాపం, మంచివాడా చెడ్డవాడా నెత్తినేమన్నా రాసి అతికించుందా మొహం చూడగానే కనిపెట్టడానికి? నా మాట మీరు నమ్మండి అన్నా. అన్నీ వదిలేస్తానని తనకు నేను ప్రమాణం కూడా చేశాను. ఒక ప్రమాణం చేస్తే నువ్వు మారిపోయావు అనుకుంటానా? ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనేరా. పైగా మేఘని శివ ప్రేమిస్తున్నాడు. అవునరా, వాడు ప్రేమిస్తున్నాడు. ఎన్నెన్నో కలలు కంటున్నాడు. ఆ అమ్మాయిని తలుచుకొని కవితలు, పాటలు రాస్తున్నాడు. తను లేదంటే వాడికి ప్రాణాలతో ఉండడురా. నా కొడుకు, నేను పెంచిన కొడుకు, నా ప్రాణాలు కాపాడిన కొడుకు. వాడు ఇంతవరకు నన్నేమి అడగలేదురా, అడగడం తెలియదురా. వాడే లేకపోతే నేను ఈ పాటికి చచ్చి కర్మ పూర్తయి గవర్నమెంట్ సెటిల్మెంట్ కూడా వచ్చేది. ఇలా చూడు,
నువ్వు తప్పుకుంటే రెండు లాభాలు. ఒక అమ్మాయి జీవితం చెడిపోకుండా ఉంటుంది, ఒక పిల్లవాడి జీవితం సంతోషంగా మారుతుంది. నాన్నా, దేవుడి పల్లకి మూసేప్పుడు భుజాలు నొప్పిడతాయిరా, కానీ దానివల్ల కొంత పుణ్యం వస్తుంది కదా. అలాగే అనుకుని అమ్మాయిని మర్చిపోరా. ఏం చెయ్యాలా? 100,000 రూపాయలు పెట్టి 10 గేదెలు కొనుక్కో, చక్కగా పాలు వ్యాపారం చేసుకుని బతకచ్చు. పోయా పంచే, మీకు కూడా అదే చెప్తున్నాను, నన్ను ఈ వృత్తిని మర్చిపోండి. అంతే అంతే. ఎళ్ళం చెకే, నిన్ను వదిలిపెట్టి మేము ఎళ్ళం చెకే, మాకింతకు మించి ఏం తెలుసు? ఆయన ఉన్నట్టుండి ఇదేంటి? అవును ఉన్నట్టుండే. రఘు చిన్న వయసులో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా చూసినప్పుడు నేనెంతో సంతోషించాను. నాలాగే వాడు కూడా ధైర్యంగా కొట్లాటికి దిగినప్పుడు నేనెంతో గర్వపడ్డాను. ఒక్క టైంలో నన్నే దాటి నిరూపించాడు చూడు. నవ్వతే పోయింది, కానీ ఇవాళ నా కొడుకున్న మొహం చూసి గుండూరులో ఏ పాడ మీదైతే ఉన్నాడో అదే పాడ మీద రఘు ఉంటాడని చెప్పాడు చూడు. అల్లాడిపోయాడు. ఆ దుస్థితి వాడికి కలగకూడదు, ఆ పరిస్థితి వాడికి రాకూడదు. అర్థమైందా? వాడికి ఓ మంచమ్మ, ఓ మంచి నాన్న. జేకి తన అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు. అవును, ఒక అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు, పేరు మేఘ. నేనెందుకు వాళ్ళిద్దరు మధ్య? చాలు, ఇంతటితో చాలు. నేను ఈ పని మానేస్తేనే వాడు మానేస్తాడు, మీరు వెళ్ళిపోతేనే
వాడాగుతాడు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఒకసారి రౌడీ అయినవాడు మంచివాడుగా మారగలడా? మారనివ్వరు. ఈ వర్గంలో ఒకటి చస్తాడు, ఆ వర్గంలో ఒకటి చస్తాడు, ఇది గ్యాంగ్ వార్. చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడే లీడర్ పవర్ పెరుగుతుంది. నన్ను వదిలే నన్ను వదిలేదంటే ఎలా వదిలిపెడతాం? పిచ్చేమన్నా పట్టిందా జేకేకి? జేకే లేకుండా మనం ఏం చేయగలం? ఇంకొకరు నమ్మి ఈ పని ఎలా అప్పగించగలం? చటర్జీ నన్ను మాట్లాడి, ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు? జేకే చిన్నప్పటి నుంచి ఒక కుర్రాన్ని తయారు చేసి ఉంచాడు, నేను అతను తీసుకొచ్చాను. రఘు? అవును రఘే, ఒక లవ్ ఫెయిల్యూర్లో వెక్స్ అయిపోయి నిన్ను వెతుకుంటూ వచ్చాడు. తెలివిగా మాట్లాడి వాడిని వాడుకో. రఘు, నిన్ను నేను ఆహ్వానించను, ఎందుకంటే ఇది నీ స్థానం, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు బాగా తెలుసు రఘు. రాబందు చెట్టు మీద గూడు కట్టదు, కొండ మీద గూడు కడుతుంది. నువ్వు ఉండాల్సిన చోటు ఇదే, బలం ఉన్నవాడిదే రాజ్యం. నీకండగా నేనుంటాను, కారు బంగ్లా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాను, నువ్వు అనుభవించడానికి అన్ని ఆనందాలను తెచ్చి నీ ముందు ఉంచుతాను. నీకు ఇష్టం లేనివన్నీ నువ్వు మర్చిపో. తల్లి, రఘు నా కోసం నేను తీసుకొచ్చినందుకు నా మీద కక్ష కట్టు, నన్ను నువ్వు కాపాడు తల్లి. ఎక్కువ మంది ఉన్నారు, పైగా పెళ్లి, ఆడవాళ్ళు అది ఇదేని ఆలోచించుకో. వాడు చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాడు, కానీ వెరీ డేంజరస్. నాలుగు హత్యలు చేశాడు, 16 కేసులు ఉన్నాయి వీడి మీద. పెళ్లి ఆగినందుకు సంతోషించండి, దయచేసి నా కాడు. రఘు, ఏంటి నువ్వు చేస్తుంది? ఇలా చూడు, నేను ఇద్ది, నన్ను మర్చిపో. రఘు, నేను మారలేను. ఎందుకని మారలేవు? నువ్వెవరు? నువ్వెవరు నన్ను అడగించడానికి? నువ్వెవరు నన్ను మార్చడానికి? నన్ను ప్రేమించింది ప్రేమ, దానికి నా జీవితంలో చోట్లేదు, నీకు లేదు. ఫోన్లో మాట్లాడింది నేనే. రఘు, నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం. నేను రఘుని మీ నుంచి దూరం చేశానని గర్వించాను. ఫోన్లో కూడా గెలిచినట్టు మాట్లాడాను, కాదు అది తప్పు. నా రఘు ఇప్పుడు నా దగ్గర లేడు. నీకు తుప్పాకి ముఖ్యమా నే ముఖ్యమా అని అడిగినప్పుడు నువ్వే ముఖ్యం నా తల మీద ఒట్టేసి చెప్పాడు. అది నిజమని నమ్మి నేను ఎంతో సంతోషపడ్డాను, కానీ అది నిజం కాదు. అతనికి నాకన్నా మీరంటేనే ప్రేమ ఎక్కువ, మీరంటేనే ఇష్టం, మీరంటేనే గౌరవం. మీరు తలుచుకుంటే నా రఘుని నాకు తిరిగి ఇవ్వగలరు. రఘు లేనిది నాకు జీవితం లేదు. రఘు
మనసారా ప్రేమించాను. రఘుకు దూరమే నేను బ్రతకలేను. దయచేసి నా రఘుని నాకు ఇచ్చేయండి. నాకు తెలియడం లేదు, మీకు ఎలా అర్థయ్యేలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కుదరదని మాత్రం అనకండి, అది నేను భరించలేను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు బాగుండాలని మీరు అనుకుంటున్నారుగా, అయితే నా రఘు నాకు ఇచ్చేయండి. కాలం కాదన్నా నీవే నా చెలివే.
Excuse me. మొదటిసారిగా వింటున్నాను. ఎన్నోసార్లు వద్దామనుకున్నాను, కుదరలా. అందరూ లేచి నుంచి చప్పట్లు కొడుతుంటే వెరీ గుడ్. థ్యాంక్స్ అన్న. ఆ చంద్రయ్య జ్ఞాపకం వచ్చాడు. ఈరోజు నీకున్న గౌరవం కానీ పేరు కానీ అతని వల్లే. ఒక డ్రైవర్కి తెలిసింది బిడ్డను ఎలా పెంచాలన్న విషయం. నేనే రఘుని చెడగొట్టాను. అదరగొట్టావు శివ, బ్యూటిఫుల్ గా పాడావనుకో. థ్యాంక్ యూ. నాకే సిగ్గుగా ఉంది రఘు ఇలా అయిపోవడానికి కారణం నేనేనని. వాడు ఎలాగైనా వాడి తండ్రి దగ్గర చేర్చాలి. అది ఎలాగని, వాడు నన్నే మించిపోయాడు. ఇప్పుడు దిగులు పడకనా, తను ఖచ్చితంగా మారుతాడు. వాడిని ఓ అమ్మాయి లవ్ చేస్తుంది, వాడు లేదే చనిపోతానని నా దగ్గరకు చేర్చింది. ఎవరా అమ్మాయి? నీ కాలేజీలోనే చదువుతుంది, ఇప్పుడు కూడా చూశాను నువ్వు పాడుతుంటే ఏడుస్తూ బయటకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి నా రఘుని నాకిమ్మని అడిగితే నేనేం చేయగలనరా శివ? నువ్వే రఘుకి చెప్పాలి నీ మీద అమ్మాయి ప్రాణాలు పెట్టుకుందని. చెప్తానన్న. ఎవరు మీరు అనేది? ఆరెంజ్ కలర్ డ్రెస్. మేఘా? మేఘా. హలో శివ, మేఘ మెంటల్ గా అప్సెట్ అయినట్టుంది. నాకు చదువు అక్కలేదు, ఎవరక్కలేదు, అమెరికాకు వెళ్ళిపోతానని బయలుదేరింది. నేను తనకి ఎంతగానో చెప్పాను, అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు మేఘ ఎక్కడుంది? ఎయిర్పోర్ట్ లో 3:45. మనం ఇంతవరకు ఏం చేసినా ఆడవాళ్ళను కానీ మారక ద్రవ్యాలను కానీ ముట్టుకోలేదు. కానీ ఆ చటర్జీ మన రఘువుని మోసం చేసి ప్రమోషన్ గేర్ స్మగ్లింగ్ చేయిస్తున్నాడు. నా మనసు ఒప్పుకోలేదు, అందుకే నీకు చెప్పి వెళదామని వచ్చాను. ఇప్పుడు కూడా రఘు సరుకుతో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, చటర్జీ అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు తెలుసా? ఇంతకాలంగా నువ్వు ఏపనైతే చేసావో అదే నేను చేస్తున్నాను. రఘు మనం వెళదాం. నేను వదిలేశాను, నాకు నచ్చింది నేను చేస్తున్నాను. ఫుల్ అందులో ఏముందో తెలుసా నీకు? తెలుసు, కంప్యూటర్ చిప్స్. కంప్యూటర్ చిప్స్ చూడు. మూవ్ మూవ్ జేకే, ఇది నీకు అనవసరమైన విషయం. నువ్వు అన్ని వదిలేసావుగా, మళ్ళీ ఎందుకు ఇందులో తలదొరుస్తావు? కమాన్ మూవ్, కమాన్. ఏంటిది? ఎవరి మీద నీకు కోపం? ఇలా చూడు, నిన్ను ఈ విధంగా తయారు చేసినందుకు ఆ పాపానికి నన్ను కాల్చు. నన్ను కాల్చు నాకు ఎందుకు తప్పుకుంటున్నావు? నీ నుంచి తప్పుకు తిరగట్లేదు, మేఘ నుంచి తప్పుకున్నాను. ఏ తను నిన్ను ప్రేమిస్తాను కదరా? తన ప్రేమ నాకు అక్కర్లేదు. అదే ఏ తన్ని శివ ప్రేమిస్తున్నాడు జకే, నీ ఒక్కగానొక్క కొడుకు శివ.
మా నాన్న ఆశగా పెంచిన శివ, మా అమ్మ ప్రాణంగా చూసుకునే శివ, ఊరంతా మెచ్చుకునే శివ, మేఘ లేకపోతే చచ్చిపోతానని డైరీలో రాసుకున్నాడు. శివ మంచి గాయకుడు, రచయిత, గుణవంతుడు. తనే మేఘకి సరైన వాడు. ఇలా చూడరకు, నీకు నువ్వే నిర్ణయం తీసుకోకు. తనకు నువ్వంటేనే ఇష్టం, అదే ఉండకూడదు. నన్ను తను ద్వేషించాలి, పూర్తిగా ద్వేషించాలి. నన్ను ద్వేషిస్తేనే తను శివని ప్రేమిస్తుంది. కాదు చేకే, నేను కాదు, నాకు ప్రేమించే అర్హత లేదు. నన్ను తను ద్వేషించాలంటే నేను తనకి రౌడీగానే కనపడాలి, నన్ను ఇక మార్చలేమని తనకి విరక్తి పుట్టాలి. రే చేకే, మీరందరూ మారటానికి ముందే నేను మారాను. అందరికీ ఇష్టమైన శివ మనస్సు మొక్కలు కాకూడదని నేను ఈ వలయంలో చిక్కుకున్నాను. బ్రహ్మాండం ఏమి తత్వం, ఎంత నిస్వార్థం! ఏం కావాలన్నా త్యాగం చేయొచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయటం తప్పు, అన్యాయం. ఎందుకంటే ప్రేమ దానం చేసేది కాదు. శివ, నేను చెప్పేది రై, మేఘకు నువ్వు నచ్చావు, ముందు అది అర్థం చేసుకో. కాదు శివ, మేఘకు నువ్వే తగినవాడివి. తన మనసు తన సొంత వేనని మర్చిపోకు. అది ఇచ్చే హక్కు, తీసుకునే హక్కు నీకు నాకు లేదు. మేఘకు నా గురించి తెలీదు, అందుకే నన్ను ఇష్టపడుతుంది. కాదు, మేఘకి తెలుసు, ప్రతి ఆడదానికి తెలుసు, ప్రేమంటే ఏమిటో తెలుసు, అందులో ఎలా గెలవాలో తెలుసు. కాదు శివ, మేఘకు నా గురించి పూర్తిగా తెలీదు. రే రఘు, అన్నీ తెలిసే మేఘ నిన్ను ప్రేమించింది. తన ఆశల్ని అడియాసలు చేయకరా శివ, తన్ని పిచ్చిదాన్ని చేయకరా. అందరికీ నువ్వంటే ఇష్టం ఏంటంటే, తనకి నువ్వంటే ఇష్టం. అందరికీ నేనంటే ఇష్టం కావచ్చు, కానీ మేఘకి నువ్వంటేనే ఇష్టం. ఇప్పుడు అందరినీ వదిలేసి తన అమెరికా వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడవే తను ఆపగలవు. ఇప్పుడు తన ఎయిర్పోర్ట్లో ఉంది, 340 ఫ్లైట్. ఏమిటండి మరిది? బాబుజీ, ఏమైంది, ఎందుకు డిలే? చటర్జీ, నీ బ్రౌన్ షుగర్ బ్యాగ్ నా చేతుల్లో ఉంది. నీ రైట్ హ్యాండ్ చచ్చిపోయాడు, దీన్ని తీసుకుని నేను కస్టమ్స్కి వెళ్తున్నాను. నీకు చేతనైతే చేసుకో. జేకే, ఆటలాడుకో, దాని విలువ ఎంతో తెలుసా నీకు? ఇక్కడ తీసురా, 50-50. ఫుల్ రఘుని చేసి పని చేయించుకున్నట్టు నాతో నువ్వు చేయించుకోలేవు. నాకు కావలసిన వస్తువు నీ దగ్గర ఉంది, నీకు కావలసిన ముఖ్యమైన వస్తువు నా దగ్గర ఉంది. ఏమిటో తెలుసు జేకే? నీ ఇద్దరు కొడుకులు మార్చి మార్చి లవ్ చేస్తున్నారే. రఘు, మేఘ చటర్జీ చేతిలో ఉంది. శివ, క్యాచ్.
చటర్జీ నీకు నా గురించి బాగా తెలుసు. తెలుసు, నా గురించి నీకేమీ తెలీదు. నీ చేతిలో 8 కోట్ల రూపాయల సరుకుంది. నాకు తెలుసు నువ్వు అమ్మాయిని వదలలేదు. నీ చాప్టర్ క్లోజ్. వదులుతాను జకే, వదులుతాను, అన్నీ వదిలేస్తాను. నాకు కావాల్సింది ఆ బ్యాగ్. ఈ అమ్మాయి కావాలనుకుంటే ఆ బ్యాగ్ ఇక్కడికి రావాలి. మనుషులు దూరం అయ్యే కొద్దీ మనసులు చేరువవుతాయంటారు. ఈ ఎడబాటు మీ ప్రేమను స్ట్రాంగ్ చేసింది కదా. అంటే ఓకే, ఆల్ ద బెస్ట్. ఏ శివా, ఇప్పుడైనా చెప్పు, ఎవరది? ఎవరు? యువర్ డ్రీమ్ గర్ల్. ఎవరా అమ్మాయి? మై డ్రీమ్ గర్ల్, నా లవర్. అంతా ఓ కల్పన, నిజానికి ఎవరూ లేరు. ఐ లివ్ ఇన్ మై డ్రీమ్స్, ఐ లవ్ మై డ్రీమ్స్. సే Thank you.
తప్పు చేస్తే మోక్షం దారే చొచ్చులారే చొచ్చు ప్రేమ పక్షులు మేమే లారే దొంగమంతా మాదే లారే చొచ్చులారే చొచ్చు మేమే ప్రేమకు దూతలం